ఏపీ అభివృద్ధిలో సింహభాగం బీజేపీ చేసిందేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. దొంగ ఓట్లపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే ఐపీఎస్లపై వేటు వేస్తున్నారని తెలిపారు. విడుదల రజని చిలకలూరుపేట నుంచి గుంటూరుకు మారగానే ఆమె అనుచరుల ఓట్లు లోపాయకారిగా మారుతున్నాయని ఆరోపించారు. పార్టీలతో పొత్తుపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఏపీలో అభివృద్ధి అసలు కనిపించడం లేదని విమర్శించారు. ఈ నెల 29 వరకు ప్రజాపోరు కార్యక్రమం ఉంటుందన్నారు పురంధేశ్వరి. అనుయాయులు ఎవరైతే ఉన్నారు వారిని తీసుకొని వచ్చి ఇక్కడ గుంటూరు వెస్ట్ లో నమోదు చేయించుకునేటువంటి ప్రక్రియ లోపాయకారిగా జరుగుతున్నది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పేది. ఆ రకంగా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ని ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వెళ్ళి పెద్ద సంఖ్యలో అక్కడ వారి పేర్లు నమోదు చేసి ఎక్కడైతే అభ్యర్థుల మార్పు జరుగుతున్నదో, కనుకనే కాబోలు వైఎస్ఆర్సిపి నాయకులు కావచ్చు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వై నాట్ 175 అంటున్నారు. అంటే ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని, దొంగ ఎపిక్ కార్డులు సృష్టించి ఓటర్ని ఒక నియోజకవర్గం నుండి ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వచ్చి వారిని అక్కడ నమోదు చేసి ఓట్లు దండుకునేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో, ఇది ప్రజలు గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. దీని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇంతకుముందు మేము ఫిర్యాదు చేసినట్టు